యా కీర్తన్ గారు, రాజీవ్ గారు కొన్ని అలిగేషన్స్ చేశారు, జనసేన పైన కొన్ని కామెంట్స్ చేశారు, రెస్పాండ్ అవుతారా? తప్పకుండా. రాజీవ్ గారు ఏమంటున్నారంటే మాకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తారంటున్నారు, మళ్ళీ వీరు మాకు కూడా ఏం వ్యతిరేకంగా ఏం చేస్తున్నారు. సంక్షేమం అంటే అభివృద్ధితో కూడి చేయాలి సార్. మద్యానికి చీప్ లిక్కర్ కో ప్రజల్ని బానిసలు చేసి ఆ డబ్బు తీసుకొని సంక్షేమం ఇస్తూ మళ్ళీ రాబోయే రోజులకు కూడా అప్పు చేస్తూ ఇచ్చిన హామీని పక్కన పెట్టడం సంక్షేమం అనిపించుకోదు. అండ్ పబ్లిక్ మీట్ యూటిలైజ్ చేసుకోవాల్సింది దేనికంటే ప్రజలకు మీరు చేసిన పంచి కార్యక్రమాలు చెప్పుకోవడం కోసం. ప్రతిపక్ష నేతల్ని అమ్మన అబ్బుతులు తిట్టడం కోసము కాదు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో విషయాలను తీసుకొచ్చి మాట్లాడడం కోసము కాదు. మీరు మమ్మ బలికే మాట్లాడండి, అక్కమ్మలు చెల్లెమ్మలు నన్ను నమ్మండి. నువ్వు చక్కటి పరిపాలన చేసి నిన్నమ్మ నువ్వు చెప్పుకోవడం ఏంటి, నీ ఎలివేషన్ నువ్వు ఇచ్చుకోవడం ఏంటి? పబ్లిసిటీ పేరుతో ఆల్రెడీ మా నెత్తిన సినిమా హాల దగ్గర నుంచి పేపర్ చూసిన ఎక్కడ చూసినా ఈవెన్ యూట్యూబ్ ఓపెన్ చేసినా నీ యాడ్లే, ఎక్కడ సిద్ధం బ్యాస్టర్ పోస్టర్లే. దానికంతా మా కర్మ మా డబ్బే కదా ఖర్చు పెడతాం. ఆఖరికి మా వాలంటీర్లు వాలంటీర్ ద్వారా పేపర్ కొనిచ్చుకుంటున్నారు సాక్షి, అది కూడా పరోక్షంగా ప్రజల డబ్బే కదా ఖర్చు పెడుతున్నాం. ఇంత పబ్లిసిటీ ఉపయోగించుకుంటే మళ్ళీ నమ్మండి అమాయక బిడ్డని అభాగ్యుడిని ఎవరు లేరు. అమ్మా చెల్లిని తరమ కొట్టి బాబాయ్ని గొడ్డలు పోటేసి లేపేసి ఇంకా అభాయకుడిగా అన్నాయి అటువంటి మీరు అధికార ప్రతినిధిగా అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదండి. బాబాయ్ సబ్జ్యుడిస్ అవుతుంది, పాయింట్ కూడా కాదు, డెకోరం ఉండదు. ఇట్స్ నాట్ మై వర్డ్స్, ఇట్స్ నాట్ మై వర్డ్స్, హూస్ వర్డ్స్ పబ్లిక్, పబ్లిక్ ఓన్లీ స్పీకింగ్ దిస్ వర్డ్స్. పబ్లిక్ మాట్లాడతారు, మీరు ఆ పార్టీ అధికార ప్రతినిధి కదా. అదే నేను చెప్తున్నాను, గొడ్డలతో చంపేశారు అటువంటి భాష కరెక్ట్ కాదు. ఎవరైనా డిబేట్ లో డెకోరం ఉంటే బాగుంటుంది. మీ విజ్ఞత మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు గొడ్డలతో ముఖ్యమంత్రి బాబాయ్ చంపేశారంటే చంపినప్పుడు తేలుతుంది సబ్జ్యుడిస్. ఆయన హైదరాబాద్ లో ఉన్నారు, అక్కడ ఆయన మర్డర్ అయ్యారు, గొడ్డలతో చంపేశారని ఓటు ఏంటండి? అది దాని కౌంటర్ ఇవ్వండి, అది ఓకే, అది కౌంటర్ ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ కి మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ క్రెడిబిలిటీ తగ్గిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు తినేపట్లు మీరు చెప్పారు కదా, చెప్పడం లేదు. అసెంబ్లీ సాక్షిగా మీరు చట్టసభ మాట్లాడుతున్న మాట ఏంటి? సాక్షాత్కారైనా మాట్లాడుతున్న పబ్లిక్ అది మార్చడం కోసం కదా జనసేన వచ్చింది, అది తప్పు అనేది మార్చడం కోసం కదా మీరు వచ్చింది. మీరు దానికంటే ఎక్కువ మాట్లాడితే ఉపయోగం ఏంటి? వన్ సెకండ్. ఇంకోటి ఏంటంటే ఈయన వ్యూహం మేము ఒకటే చెప్తాం సార్, రాముడు సైతం దేవుళ్ళు సైతం రాక్షసుని సంహరించాలంటే వ్యూహాలతో ఆయుధాలతోనే వెళ్తాం. ఇప్పుడు మేము పోరాడుతున్నది ప్రజల పక్షాన, మేము కూడా ఒక రాక్షస పరిపాలన విముక్తి కలిగించాలనుకుంటున్నాం కాబట్టి పొత్తులు వ్యూహాలని అనేక అంశాలతో కలిసి వస్తున్నాం. సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ విపరీతమైన వల్లబాళ్ళ కపట ప్రేమ మా జన సైనికులను చూపిస్తూ వాళ్ళని ఏదో పవన్ కళ్యాణ్ గారు మోసం చేస్తూ తాకట్టు పెట్టు కూలీలను చేస్తున్నామనే స్టేట్మెంట్ వాళ్ళపైన పాస్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో వైడర్ రేంజ్ లో రెస్పాండ్ రావాలి కాబట్టి ప్రజలను ఉద్దేశించి ఉన్నదన్నట్టు నీట్ గా డీటెయిల్ గా మాట్లాడేశాడు. ఏది దాచిపెట్టకుండా ఇది వాస్తవం, ఇది మనకున్న రిజల్ట్, ఇది మనం చేయాల్సిన పని అని డీటెయిల్ గా చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు లోపలేమో వీళ్ళని తిట్టు చివాట్లు వేస్తూ బహిరంగ మేకపోతు కాంపెనీ చూపిస్తారు. రేపు ఓడిపోయేది వాళ్ళే, ప్రజలు వ్యతిరేకత పొందుతున్నట్టు వాళ్ళు. ముద్రగన అంశం కూడా సార్ అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, టీడీపీని అప్పుడు చెప్పారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయం చెప్పడానికి ఆయనకు రైట్ ఉంది. నేను ఆ వీడియో నెక్స్ట్ డిబేట్ తీసుకొచ్చి మీకు చూపిస్తాను రాజీవ్ గారు. అప్పుడు ఖండించారు, అలాగే ముద్రగడ గారు సపోర్ట్ కున్నారు. కానీ ముద్రగడ అనే వ్యక్తి ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కోసం వారాహి యాత్రలో ఆయన ఏదో విమర్శిస్తే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే వెంటనే లెక్క రాశారు పవన్ కళ్యాణ్ గారికి. స్థానికంగా ఎమ్మెల్యే తప్పులు పవన్ కళ్యాణ్ గారు ఎండగడితే మీరెందుకు ముద్రగడ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ ని పెద్ద ఆయన ఏం మాట్లాడకండి అనే చెప్పి ఈ రోజు మళ్ళీ ఈ రోజు కూడా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు. నువ్వు ఇన్ని రోజులుగా 4 సంవత్సరంగా అధికార పార్టీని ఎందుకు విమర్శించలేకపోతున్నావు? కాపులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడలేకపోతున్నావు? ఇప్పుడు వ్యతిరేకత ఉంటుందా లేదా, వ్యతిరేకత ఉంటుందా లేదా కాపు పెద్దలకి? పెద్దలన్నాక అందరి పక్షాన్ని ఒకేలాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఒకలాగా మాట్లాడుతూ అధికార పార్టీ గురించి వేలెత్తి కూడా ఎదిరించకుండా అక్కడున్న కార్యవర్గం మినిస్టర్స్ అదే పదవులు తీసుకొని వాళ్ళు అనుభవించుకుంటూ ఉన్న వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడరు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. ఇది ఎక్కడనే మీరు గమనించారా? అదే కులం వాళ్ళని తిట్టించడం అది చాలా వల్గర్ గా వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ వాళ్ళని రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ కోసం ఒక మీటింగ్లు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి తిట్టిస్తారు. ఇవాళ రోజా గారు, నాని గారు, అంబటి గారు, అవంత్ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడకుండా మినిస్టర్లు అయ్యారా? ఓపెన్ గా చెప్పండి, ఏముంది వాళ్ళ దగ్గర, ఏం చేశారు ఇంతవరకు? రోజా గారు ఒక్క ప్రెస్ మీట్, ఒక్క పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళేమో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కావట్లేదు అనేది వాళ్ళు చేస్తున్న టీజింగ్.
ప్రజానాయకులు అలాగే ఉంటారు సార్, ప్రజానాయకులు అలాగే ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎవరు గొడ్డలతో బాగా వేస్తారు లేదంటే శాల్వాలు గమనించండి, శాల్వాలు తప్పించుకుంటున్నారు, డోర్ డెలివరీ చేసుకుని శాల్వాలు తప్పించుకుంటున్నారు. ఇక్కడ చౌదరి మన్ గారు కంప్లీట్ చేశారు, నేను రెస్పాండ్ అవుతాను. ఒకటి ఏం చెప్పారు అని అంటే, మేమేమో సంక్షేమం మొత్తం పనిచేస్తున్నాం, అయితే అభివృద్ధి లేదు, మేము అప్పులు చేస్తున్నాం అన్నారు. మొదటి నుంచి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే, మీరైనా నేనైనా సార్ నిద్రపోయేవాడిని మనం లేపగలం, తప్పితే నిద్ర నటించేవాడిని మీరు నేను కాదు, భగవంతుడు కూడా లేపలేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏంటో నేను 2 నిమిషాలు చెప్తాను. వీళ్ళకి తెలియపోతే చెప్తున్నాను, తెలుసుండి కూడా వాళ్ళని ఒప్పుకోకపోతే అది నా బాధ్యత కాదు. ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మూలాపేట పోర్టు, నెల్లూరు రామాయపట్నం పోర్టు, బందర్ పోర్టు, కాకినాడ సెస్ పోర్టు, తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు, వచ్చినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ఇండస్ట్రీ, వచ్చినటువంటి గ్రీన్ కోస్ సంస్థ, వచ్చినటువంటి ఏటీసీ టైర్స్, వచ్చినటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్, వచ్చినటువంటి పానాసోనిక్ కంపెనీ, వచ్చినటువంటి టీసీఎల్ స్క్రీన్స్, వచ్చినటువంటి సన్నీ ఒపోటోకు, వచ్చినటువంటి ఇన్ఫోసిస్, వచ్చినటువంటి ఆ ర్యాన్ స్టాండ్ కంపెనీ, ఇంకా ఇలా లెక్కలు చెప్పుకుంటూ పోతే కంపెనీలు చాలా ఉన్నాయి. 4 పోర్ట్లు, 9 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి మొదలు పెడితే ఉద్దానం నీటి సమస్యను పరిష్కరించి పరిశుద్ధ నీటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం కానీ, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ ప్రారంభించడం కానీ, లేదు అనుకుంటే సంగం బ్యారేజీ కానీ, లేదా వెలుగొండ టన్నెల్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయినవే. విశాఖపట్నం ఎన్ఓడి ఫ్లైఓవర్ కానీ, విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి చేయడం కానీ, పెన్సెట్ల మొదటి 2వ ఫ్లైఓవర్ ను పూర్తి చేయడం కానీ, లేదు అంటే అనంతపురం క్లాక్ టవర్ బ్రిడ్జ్ ని కంప్లీట్ చేయడం కానీ, సేతు ఫ్లైఓవర్ నిర్మాణం కానీ, ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి బ్రిడ్జ్లు రోడ్లు మాత్రమే కాదు, కంపెనీలు మా కియా అని చెప్తున్నారు వాళ్ళు. సార్ ఒక మాట, ఇప్పుడు వాళ్ళు అన్నారంటే అనుకోవచ్చు, నేను ముందు కంపెనీల పేర్లే చెప్పాను సార్. ఏటీసీ టైర్స్ అంటే ఏంటనుకున్నారు, యోకోహామా, మన 2-వీలర్లకి 4-వీలర్లకి టైర్లు వాడతామే, అదే విశాఖపట్నంలో రండి కావాలంటే కెమెరా పట్టుకెళ్ళి ఎన్ని వేల మంది అక్కడ పనిచేస్తాను చూపిస్తాను. సార్ నేను మొదలు పెట్టడానికి ముందే నేను చెప్పాను, ఇప్పటి వరకు కంపెనీలు లేవు, కంపెనీలు వెళ్ళిపోయి అని మాట్లాడారు. కంపెనీలు చాంతాడని చెప్తే తగుదు నమ్మని తయారా, మేమే చెప్పండి. రాజీవ్ గాంధీ కూపురు లూదింది టీడీపీ, ఆయన ఎవరికో పురుషోత్తం రెడ్డి గారికి కూడా బట్టలు వేసింది టీడీపీ, మీ ఇష్టం, ఇంకా క్లెయిమ్ చేసేయండి, ఊరందరూ మీరే క్లెయిమ్ చేసుకోండి. బట్ ఒకటి, ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేశారనేది, ప్రజలకు తెలుసు, నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, మంచి నిర్ణయం తీసుకుంటారు. రెండవది, ముద్రగడ పద్మనాభం గారి గురించి ఏవో లేఖలు రాస్తున్నారనో, లేదా కాగితం పెట్టో 2 రూపాయలు 3 రూపాయలు చెప్పారు సార్, చంద్రబాబు నాయుడు గారి లాగా 2 ఎకరాల నుండి లక్షల కోట్లు గడిపితే ఆయన మనిషి కాదు. ఆయన తరతరాలుగా తన జీవితాన్ని, తన తరాలని, ఆస్తిని, జాతి కోసం, సమాజం కోసం త్యాగాలు చేసి మంత్రి పదవులను కూడా బేఖాతరుగా విడిచిపెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల గురించో, హరిరామజోయ గారు లాంటి వ్యక్తుల గురించో మిమ్మల్ని పొగిడితేనో, చంద్రబాబు నాయుడు పొగిడితేనో, తెలుగుదేశాన్నో, జనసేనో పొగిడితేనో, మీ దృష్టిలో హీరోలు అయిపోయి మిమ్మల్ని నిలదీసినట్టు అటువంటి వ్యక్తులు మీకు జీరోలు అయిపోతే అది మీ విజ్ఞతకు వదిలేస్తా. అటువంటి వ్యక్తుల గురించి వ్యక్తిత్వ హనం చేసే వ్యాఖ్యలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ మా సోదరి మని రాక్షస సంహారం అన్నారు. చెయ్యండి అమ్మా, రాక్షస సంహారం అని మీ దృష్టిలో ఉంటే చెయ్యండి. కానీ ఆనాడు రాముడు కూడా వానరుల చేత వెళ్ళాడు, కానీ రావణుల సైన్యాన్ని వేసుకుని వెళ్ళలే. మీరు ఈరోజు రావణులతో చేరుతున్నారు, రావణులతో చేరేలు ఎవరు చేరుతారు, తోటి రాక్షస జాతే కలుస్తారు. రాక్షస జాతి, దేవతల జాతి ఎప్పుడు వైరాలే ఉంటాయి. మీరు ఇండివిజువల్ గా వ్యవహరించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాకు ఎంత దూరమో, జగన్మోహన్ రెడ్డి అంతే దూరం అంటే, రాజకీయ పార్టీ డెసిషన్స్ స్టాగ్నెట్ గా ఉండవు రాజు గారు, చేంజ్ అవుతా ఉంటాయి. ఉండకపోవచ్చు సార్. డౌట్ అడుగుతున్నారు కీర్తన్ గారు మిమ్మల్ని. కీర్తన్ గారు ఏంటి? లేదు, ఇంకా నాకు పూర్తి అవ్వలేదు. ఎప్పుడు విమర్శించలేదు, కానీ కుల పెద్దలు విమర్శిస్తున్నారు. కుల పెద్దలు పవన్ కళ్యాణ్ గారు విమర్శించడానికి వస్తున్నారు. అధికార పార్టీ చెప్పిన హామీలు కాపులకు చేయకపోతే దానికి కూడా ఆన్సర్ చెప్తాను. ఎస్, నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. కాపు ఈ అధికార పార్టీని ప్రశ్నించలేదు ముద్రగడ గారు అన్నారు. ఎస్, 167 తప్పుడు కేసులు కొన్ని వేల మంది కాపు యువత మీద చంద్రబాబు నాయుడు బనాయిస్తే ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ మీలాంటి వారు కానీ అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని ప్రశ్నించకపోతే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 164 కేసులు ఎత్తేసాడమ్మా, ఎందుకు విమర్శించాలి అధికార పార్టీని చెప్పండి సమాధానం. విశాఖపట్నంలో గతంలో 10 ఎకరాల భూమి కాపు భవన్కి కేటాయిస్తే మీ చంద్రబాబు నాయుడు దాన్ని క్యాన్సిల్ చేస్తే, ఇప్పుడే మేము శంకుస్థాపన చేసి వచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఇచ్చారు, 2 కోట్ల ఫండ్ కూడా ఇచ్చారు. నేను అన్ని చెప్తున్నాను రాజీవ్ గారు, కాపు కులంలో ఒకరికి కార్పొరేషన్ నిధులో లేకుంటే కార్పొరేషన్ పదవులు ఇచ్చేసేసి వాళ్ళు అక్కడ పెద్దగా పెట్టేసి మీరు కాపులందరూ సైలెంట్ గా
లేదు సోదరి గారు, ఒక మాట నా మాట మీ ప్రశ్న నాకు అర్థమైంది సార్. 2019 ఒకే సార్ ఒక్క నిమిషం సార్ నేను చెప్తాను, ఇద్దరు ఒకేసారి ప్రశ్న అడుగుతుంటే ఇబ్బంది అవుతుంది. నేను చెప్తాను కదా, ఇప్పుడు 31 మంది దీపకన్న ఒక్క నిమిషం ఉండండి, రాష్ట్రపతి మనకి 31 మంది శాసనసభ్యులకి 2019 జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు పోటీ చేసే అవకాశం కాపులకు ఇచ్చారు. 31 మందికి దాంట్లో 29 మంది కాపులు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఏమంటారు, కాపు సంక్షేమానికి 2000 కోట్లు 5 ఏళ్లలో మరి 2000 కోట్లు ఇస్తా ఉన్నారు. కానీ ఈరోజు సంక్షేమం స్కీమ్ ఏదైనా పథకం ఏదైనా అల్టిమేట్ గా రూపాయి లబ్ధి మేలు అభివృద్ధి అక్కడ మనం లెక్కేస్తాం. ఏం జరిగింది అల్టిమేట్ గానీ, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కాపు కులస్తులకు సుమారు 30,000 కోట్ల రూపాయలు అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతి రహితంగా. కాపు నేస్తం గానీ, కాపు మహిళలకు గానీ, కాపు యువతకు గానీ ఏ విధంగా చేశాం వెళ్ళి చూడండి. అంతే తప్ప ఈ పెద్దలు కాపు పెద్దలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించట్లేదు అంటే ఇప్పుడు మీరు మాట్లాడని చెప్పి మౌనంగా ఉన్నాను. నా ప్రశ్న మీకు ఏమైనా అభ్యంతరకరం అనిపిస్తే నా సమాధానం మీరు నోట్ చేసుకోండి, నాది పూర్తి అయిన తర్వాత మీ ప్రశ్న కంక్లూడ్ చేద్దాం. టైం కూడా అయిపోయింది, రాజు గారు దీపక్ గారు మీ క్వశ్చన్ ఇదే పవన్ కళ్యాణ్ గారు అనేక సభల్లో నేను కాపుని నాకు ఏ రోజు మీరు అనగా నిలబడలేదు కాబట్టి నేను భీమవరం గాజువాకల్లో ఓడిపోయాను అన్నాడు. నేను ఇందాక కూడా చెప్పాను, నువ్వు ఏ రోజన్నా ఆ జాతిలో పుట్టినటువంటి బిడ్డగా అంత పెద్ద ఉద్యమం జరిగితే ఎందుకు బయటకు వచ్చి కాలు పెట్టలేదు నువ్వు ఆ ఉద్యమ సభలో? మీ అన్న చిరంజీవి గారు వస్తుంటే ఆ రోజు ఆపించాడే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎందుకు అన్న కోసం పడుకుని దొల్లలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు కోసం దొల్లాల్సి వచ్చింది? జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కొడుకు జక్కంపూడి రాజా అని ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బట్టలు ఇప్పించి చితక్ కొట్టించి లాఠీలతో ఉల్లోనం చేస్తే ఆ రోజు బయటికి రావా? ఆ రోజు జక్కంపూడి గారు అబ్బాయి ఒక కాపు బిడ్డ కాదా? నీకు మాత్రం కాపులు అండగా నిలబడాలి, కాపులకు అన్యాయం చేసే చంద్రబాబు మాత్రం నువ్వు అండగా నిలబడతావా? జాతిని ఎందుకు అంగీకరించాలి? ఒకటే చెప్తున్నాను సార్, కాపుల కోపం పవన్ కి తప్పదు శాపం. 2024 చంద్రబాబు చౌదరి సంఖ్యకి ఎక్కారు, మీకు అర్హత లేదు మాట్లాడడానికి. చంద్రబాబు చౌదరి సంఖ్యకి మీకు మిగతా జాతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ముందు మీరు ఇండివిజువల్ ఉన్నప్పుడు మమ్మల్ని ప్రశ్నించండి. జగన్ ఉడికి చేస్తాను, మీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు చంద్రబాబు గుడికి, నేను జగన్మోహన్ రెడ్డి గారు గుడికిని చేస్తారమ్మా, ఏంటి నీకు ఇబ్బంది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు తెలుగుదేశమా? మీరు తెలుగుదేశమా? చంద్రబాబు పవన్ బూట్ పాలిష్ చేస్తున్నాడా? చంద్రబాబు సంఖ్యకి ఎక్కాడు, చంద్రబాబు చౌదరి ఎక్కాడు. ఎస్ చేస్తున్నాను పవన్, చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాను, నీకేం నష్టం? నేను ఆ పార్టీ వ్యక్తిని, నేను మా నాయకుడు బూట్ పాలిష్ చేస్తాను, పాలాభిషేకం చేస్తాను, ఉడికిన చేస్తాను, చేస్తున్నాడా చంద్రబాబు పవన్ కళ్యాణ్? ఒప్పుకోండి, నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. మా నాయకుడు కోసం పనిచేస్తున్నారు, మీరు మీ నాయకుడు కాకుండా పక్క నాయకుడు కోసం చేస్తున్నారని రాజీవ్ గారు మిమ్మల్ని చేస్తారు టీజీ. మేము మా నాయకుడిగా చేసుకుంటాం, కానీ వీళ్ళు పక్క పార్టీ నాయకుడికి చేస్తారు. వీళ్ళు దురదృష్టం, ఎవరికీ రాకూడదు. జనసేన వాళ్ళు, జనసేన సైనికులు అందరినీ జెండా కులిగా మార్చేసిన చరిత్ర మాత్రం పవన్ కళ్యాణ్ కి దక్కుతుంది, నో డౌట్. మాటలు వస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ బహిరంగ క్లారిటీగా మాట్లాడారు. ఇట్లాంటి వాళ్ళు ఆ కుటుల రాజకీయాలు చేస్తూ మాకు మా గొడవ రాజకీయాలు కాదమ్మా, కనువిప్పు కలిగించే రాజకీయాలు చేస్తున్నారు. నేను మీ మాటలు డైవర్ట్ అవ్వను, నేను అడుగుతున్న మాట ఏంటంటే ఇక్కడ కార్పొరేషన్ మీద డైవర్ట్ చేస్తూ కార్పొరేషన్ కి ఇస్తానన్న 10,000 కోట్లు ఇవ్వకుండా కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళకి ఎవరికో 4 పదవులు కట్టబెట్టేసి కాపుల్ని మీకు అనుసంధానంలో కాలకేం తొక్కుతూ రెడ్ల చేత మీరు రాజకీయం చేయిస్తూ ఉంటే మీరు మేము బూట్లు దొరకడానికి కూడా సిద్ధమని మాట్లాడుతుంటే నిజంగా ఆవేదన వేస్తుంది. మా పార్టీ అధినేత చేసుకున్నాను, మీ పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్నాడు, అక్కడ వచ్చిన ఇబ్బంది. స్వామి భక్తికి ఊడిగానికి తేడా తెలియని స్థితిలో మీరుంటే నాకు అభ్యంతరం లే. స్వామి భక్తికి ఊడిగానికి తేడా తెలియని స్థితిలో మీరు రాజకీయం చేస్తే నాకు అభ్యంతరం లేదమ్మా. రైట్ 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 స్వామి భక్తికి ఊడిగానికి ఉన్నటువంటి తేడా వచ్చే ఎన్నికల తర్వాత మీరు తెలుసుకోండి. అప్పుడు బూట్ దుడ్చాడా? మీ లెక్కన బూట్ దుడ్చాడా? ఎవరమ్మా? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. రాజశేఖర రెడ్డి గారు కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఇండివిజువాలిటీ. రాజశేఖర రెడ్డి గారు పొత్తులు వద్దన్నారు, మీకు తెలియదేమో. దీపక్ గారు మేము ఉన్నాం.
దీపక్ గారు ఇందాక నేను లేవనెత్తిన అనేక పాయింట్స్ గురించి వివరణ ఇవ్వలేని పరిస్థితిలో మా వైఎస్ఆర్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. ఇక్కడ ఏం వివరణ ఇవ్వలేక కాదన్నా వివరణ ఇచ్చారు, మీకు అర్థం కాలేదు, మీలో లోపం ఉంది, నాలో ఏత పాపం లేదు. పాయింట్స్ ఓకే సరే, నాకు అర్థం కాలేదు. మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తా. అందరికి ఇచ్చిన పథకాలు మాకు వచ్చినాయి, కాపు కార్పొరేషన్ లో 10,000 కోట్లు ఖర్చు పెడతామనే దాని గురించి మాట్లాడకుండా ఏ విధంగా మీరు దాటలేసినారో అందరికి అర్థమవుతా ఉంది. అందరికి వచ్చింది, మీకు వచ్చింది, మీకు స్పెషల్ గా ఇస్తారనేది రాలేదు, అది మీరు దాటేసిన దాంతోనే అర్థమైంది. రెండోది, మీరు ఫస్ట్ టైం ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఫోన్ కూడా ఆటోమేటిక్ గా మ్యూట్ లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే తట్టుకోలేకపోయింది మీ మాటల్ని. సో ఇది ఒకటి. కానీ మీ వేరే 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 కాపు వేరే వేరే వైసీపీ నాయకుల కన్నా మా కొండా గారు చాలా బెటర్, ఎందుకంటే వారు ఇంకా తక్కువ విధంగా మాట్లాడతారు, చిన్న దిగదారి మాట్లాడతారు. ఇప్పుడు సైకిల్ అంట, టీ గ్లాస్ అంట, మంచిది కొండా గారు, థ్యాంక్ యూ. మీరు ఆ గ్లాస్ ని టీ గ్లాస్ అన్నారు, విస్కీ గ్లాస్ అనలేదు, అందుకని మీకు థ్యాంక్ యూ చెప్తా ఉంటాను. అది చెప్తున్నా టీ గ్లాస్ అన్నారు, అంతవరకు బెటర్. ఇంకెవరన్నా వైసీపీ నాయకుడు మీ ప్లేస్ లో ఉంటుంటే అది విస్కీ గ్లాస్ అని ఉండేవాళ్ళు. సో ఒక విధంగా మీరు బెటర్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఇందాక నేను లేవనెత్తిన అనేక అంశాలు దానికి క్లారిఫికేషన్ ఇవ్వలేక మళ్ళా ఈ దాటికి వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారి సంఖ్య ఎక్కటం ఏంటండి ఆ భాష అంటే, వైఎస్ఆర్ మరి మీ వైఎస్ఆర్ పార్టీలో ఉండే కాపు నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారి సంఖ్య ఎక్కినారు, బూట్ నాకినారు అని అంటే కరెక్టే నాది. సో అటువంటి భాష మాట్లాడతాం కరెక్ట్ కాదు. మనం పాయింట్స్ మాట్లాడతాం, మేము ఇష్యూస్ మాట్లాడతాం. సో ఈ విధంగా నోరుందని చెప్పి మహిళా రిప్రజెంటేటివ్ పైన అటు అడ్డంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఫోన్ కొంచెం తగ్గించుకోవాలా, ఇష్యూస్ పాయింట్స్ మాట్లాడాలని చెప్పి నేను వైసీపీ రిప్రజెంటేటివ్ ని కోరుకుంటున్నాను. కేత్ర గారిని తక్కువ అంచనా వేస్తున్నారు. కేత్ర గారు చాలా దీటైనటువంటి వీర మహిళ, ఆవిడ గట్టిగా సమాధానం చెప్పగలరు. ఆవిడ మే మీద నేనేం డామినేట్ చేయలేదు, మిమ్మల్ని నన్ను కూడా కలిపి ఆవిడ డామినేట్ చేసేయగలదు. మీరు ఆవిడ తక్కువ అంచనా వేయద్దు. ఆవిడకి గౌరవిస్తాం, పద్ధతిగానే మాట్లాడతాం, నౌట్ ఏం లేదు, తప్పు. అలా ఒక మహిళని ఎప్పుడు కించపరచడం తగ్గించి మాట్లాడటం నా వ్యక్తిత్వం కాదు. ఆవిడ తక్కువ అంచనా మీరు అయ్యే రేపు అవసరం, మీ చిట్టు కూడా పోటీ వస్తారు, జాగ్రత్త. రైట్ సార్, కంక్లూడ్ చేద్దాం. పురుషోత్తం రెడ్డి గారు, వన్ వర్డ్ ఏమన్నా మీరు కంక్లూజింగ్ చెప్తారా? నాకు ఒక పాయింట్ అర్థం, దీపక్ రెడ్డి గారు కీర్తన గారి మాటల్లో ప్రధానంగా ఈ దాసరి రాము గారు కావచ్చు, హరిరామ జోగయ్య గారు వైసీపీని ఎందుకు ప్రశ్నించట్లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని ప్రశ్నించవచ్చు. పరిపాలన పరమైన అంశాలు వేరు, ఇక్కడ కుల సమస్య కదా. ఇప్పుడు హరిరామ జోగయ్య గారు నాకు తెలిసి దాసరి రాము గారు కుల నాయకులుగా మాట్లాడుతున్నారు, నాకు తెలిసి రాష్ట్ర ప్రజలందరి తరఫున మాట్లాడలేవాళ్ళు. నా పాయింట్ ఏంటంటే, రాజు అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళిద్దరు దృష్టిలో వైసీపీ యాంటీ కాప్ అని కదా, వాళ్ళిద్దరు దృష్టిలో వీళ్ళు వస్తే బాగు చేస్తారని కదా వాళ్ళ అంచనా. కులపరంగా రాష్ట్రం దేశ సమస్యలు పక్కన అయ్యా, అంటే మీరు ఎక్కువ ఇప్పుడు వైసీపీ ఎందుకు డామినేట్ చేస్తాం, రెడ్లు ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి డామినేట్ చేస్తున్నారు. వైసీపీ రేపు కూడా వీళ్ళు జనసేన వాళ్ళు ఒక 40-50 మంది ఉంటే మనకు రాజ్యాధికారం బాగుంటుందని బస్సు వాళ్ళు పెద్దలు ఆశించారు. మీరు కులం పరంగా ఆలోచించినప్పుడు కులం పరంగానే చూస్తారు వాళ్ళు. రెండో పాయింట్ ఏంటంటే, కీర్తన గారైనా దీపక్ రెడ్డి గారైనా ఒక్క విషయాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది, నిన్నటి వరకు వాళ్ళని ఎంకరేజ్ చేసింది మీరు, వాళ్ళు చేసిన ప్రతి లెటర్ ని బాగుంది బాగుంది అని టీవీలో కూర్చొని మాట్లాడింది మనమే కదా, తెలుగుదేశం మాట్లాడాల. జనసేన నాయకులందరూ మాట్లాడారు, మాట్లాడినప్పుడు ఇది సహజంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని మీరు సర్దిద్దుకోవాలి తప్ప ఇంకొకరిని అటాక్ చేస్తే లాభమే ఉంది. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, కీర్తన గారు, అలాగే రాజీవ్ గాంధీ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ హార్టీ.